హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒకటి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట, సో టెట్కి సంబంధించి. సో మార్నింగ్ మీకు వీడియో అందించడం జరిగింది, టెట్కి సంబంధించిన జీవో వచ్చిందని చెప్పేసి. సో ప్రెజెంట్ వచ్చేసి మనకు టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్గా ఇష్యూ చేసినటువంటి పేపర్, ప్రెస్ నోటిఫికేషన్ అంటారు దీన్ని. సో ప్రెస్ రిలీజ్. సో టుమారో మనకు, రేపైతే పేపర్లో యొక్క వివరాలు అయితే వస్తాయన్నమాట. బట్ మనకు పూర్తిగా ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు ఇంకా బయటకు రాలేదు. సో దీంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, మనకు టెట్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయింది. అండ్ సో టెట్ డేట్, ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకు జూన్12 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో జూన్12 నాడు మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ 9:30 to 12 PM అండ్ పేపర్ 2 వచ్చేసి 12:30 PM to 5 PM అనమాట. సో రెండు పేపర్లు ఒకే రోజు కండక్ట్ చేయనున్నారనమాట. సో ఇది మనకు పేపర్ న్యూస్. అండ్ సో రేపు వస్తుంది మనకు. అండ్ ఇది వచ్చేసి మనకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి, దానికి మీకు ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. సో TsTet CGG.gov అని చెప్పేసి. సో దీనికి వచ్చేసి మనకి ఏంటంటే, లాస్ట్ డేట్ అంటే రేపటి నుండి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 11/4. ఓకే, సో మనకు 11/4 వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ ఉంటుంది. సో అప్పటి వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 1 డే మనకు పేమెంట్ అటు ఇటు ఉంటుందన్నమాట, 12 వరకు. సో బట్ మీరు 11 వరకు అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ అండ్ పేమెంట్స్ను మీరు క్లియర్ చేసుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇంకా మనకు ఇప్పటివరకు అయితే ఎనేబుల్ కాలేదు. మనకు టుమారో, రేపటి నుండి అప్లికేషన్ కాబట్టి రేపు మేబీ ఎనేబుల్ చేస్తారు కావచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో టెట్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయింది. సో అదే మీకు ఈ యొక్క ఫ్లాష్ న్యూస్ అనమాట. అండ్ రెండవది వచ్చేసి, ఇంకా కొంతమందికి డౌట్స్ టెట్ పైన ఉన్నట్టున్నాయి. సో దీనికి సంబంధించి మీకు దీనికంటే బిఫోర్ వీడియో అయితే మీకు అందించాను. సో మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అమెండ్మెంట్ ఏంటంటే, బీఎడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో బీఎడ్ క్యాండిడేట్స్ సంబంధించి మనకు పేపర్ 1 అనేది ఎలిజిబిలిటీ ఇస్తున్నారండి. సో పేపర్ 1తో పాటుగా పేపర్ 2 కూడా రాయొచ్చు అనమాట. సో డిగ్రీ ప్లస్ బీఎడ్ ఉన్న వాళ్ళు పేపర్ 1తో పాటుగా పేపర్ 2 కూడా రాయవచ్చు. అండ్ సో డిఎడ్ ఎవరైతే ఉన్నారో, సో ఈ డిఎడ్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం కేవలం పేపర్ 1 మాత్రమే రాయొచ్చు, పేపర్ 2కు ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట. ఓకే, సో పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 45% ఫర్ ఓపెన్ కేటగిరీ. 45% అనేది అకాడమిక్లో అంటే మీకు ఇంటర్ కావచ్చు లేదంటే డిగ్రీ కావచ్చు, 45% అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితేనేమో మనకు 40% అనేది కన్సిడర్ చేస్తున్నారు. సో ఇది అమెండ్మెంట్స్ మనకు జరిగినటువంటి విషయం మనకు ఇంతకుముందు వీడియోలో మీకు అందించారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొకటి ఏంటంటే వ్యాలిడిటీ. సో 7 ఇయర్స్ వ్యాలిడిటీ ఏదైతే ఉందో, సో ఈ 7 ఇయర్స్ వ్యాలిడిటీని మనకు లైఫ్ టైం వ్యాలిడిటీగా, సో లైఫ్ టైం వ్యాలిడిటీగా మనకు మార్చుతూ జియో అయితే జారీ చేయడం జరిగింది. అది కూడా ఇంతకుముందు వీడియోలో మీకు జియోతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఎవరికి వర్తిస్తుంది అని అంటే, ఏదైతే 2011 నుంచి 2017 వరకు ఏవైతే మన తెలంగాణలో టెట్ నిర్వహించారో, సో ఈ బిట్వీన్ ఈ పీరియడ్లో ఏదైనా ఒక టెట్ ఎప్పుడైనా ఒకసారి మినిమం 1 టైం అనేది మీరు పాస్ అయినట్లయితే, సో మీరు టెట్ వ్యాలిడిటీ కలిగి ఉన్నట్టే. సో 1 టైం 2011 నుండి 2017 వరకు కనీసం ఒకసారి పాస్ అయిన వాళ్ళందరూ కూడా టెట్ క్వాలిఫై అయినట్టే, అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్నట్టే, మళ్ళీ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, మరి మళ్ళీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ రాయొచ్చు అంటే తప్పకుండా రాయొచ్చు అండి. ఎందుకనంటే మీ యొక్క టెట్ స్కోరును పెంచుకోవడానికి, అంటే టెట్ స్కోర్ ఏదైతే ఉంటుందో, సో ఇంకా మీకు అందులో మనకు డిఎస్సీలో కావచ్చు, సో టీజీటీ పోస్టులు కావచ్చు, 20% వెయిటేజ్ ఉన్నది కాబట్టి, సో వెయిటేజ్ ఉన్నది కాబట్టి మీరు తప్పనిసరిగా స్కోరును పెంచుకోవడానికి మీరు ఈ యొక్క టెట్ను రాసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో స్టేట్ టెట్ కాకుండా సిటెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, వీళ్ళు కూడా ఈ టీచర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ, అంటే మనకు టీఎస్లో పెట్టేటువంటి తెలంగాణ పరిధిలో నిర్వహించేటువంటి అన్ని రకాల టీచర్ పోస్టులకు సిటెట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ సిటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ స్టేట్ టెట్ క్వాలిఫై కానవసరం లేదు, బట్ స్కోర్ నిమిత్తం మీరు పెంచుకోవడానికి సో రెండు టెట్లు కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సిటెట్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఏ రాష్ట్రానికైనా కానీ ఇది
వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. సో అది వాళ్ళ దీంట్లో కూడా 20% వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. సో మెయిన్గా వచ్చేసి ఇది అన్నమాట. అండ్ ఇంకొక అంశం కూడా ఉన్నది మీకు ఏంటనంటే, అయితే ఈ టెట్కు సంబంధించి పేపర్ వన్ వచ్చేసి కామన్ సిలబస్ ఉంటుంది. సో కామన్ సిలబస్ ఉంటుంది, బట్ టెట్ పేపర్ టూ వచ్చేసి మనకు రెండు రకాలుగా సిలబస్ ఉంటుందన్నమాట. ఒకటి సైన్స్ వాళ్ళకు ఉంటుంది, సైన్స్ ప్లస్ మ్యాథ్స్ అన్నమాట. అండ్ రెండోది వచ్చేసి సోషల్ స్టడీస్ అన్నమాట. సో ఈ రెండు రకాల పేపర్లో ఏదైనా ఒకటి మీరు ఆప్షనల్గా ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట టెట్ పేపర్ టూకు వచ్చేసి. ఓకే, అండ్ తర్వాత లాంగ్వేజ్ వాళ్ళు కూడా మీరు ఏం చేయండి అంటే, ఎవరైతే లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, లాంగ్వేజ్ మెయిన్ సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు ఉంటే, సో డిగ్రీలో కావచ్చు ఇంటర్లో కావచ్చు మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఉందో సో దాన్ని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మీరు తీసుకుంటే సరిపోతుంది, ఆ టెట్ పేపర్ని మీరు రాయవచ్చు అన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఇంకా ఎలాంటి మార్పులు అయితే చేయలేదు. అండ్ మీకు ఫుల్ నోటిఫికేషన్ రేపు మీకు మళ్ళీ వీడియోలో అందించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా నోటిఫికేషన్ అనేది షార్ట్ నోటిఫికేషన్ కూడా మీకు పేపర్లో వస్తుంది. సో టుమారో మనకు, అండ్ సో ఇది మనకు బయటకు రిలీజ్ అయింది కాబట్టి, సో మన వద్దకు వచ్చింది కాబట్టి మీకు అప్డేట్ చేస్తుంది అన్నమాట. సో ఇది అన్నమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ దీనికన్నా ముందు వీడియోలో టెట్కి సంబంధించి జీవో ఏదైతే ఉందో సో అందులో మీకు పూర్తి వివరాలు అందించాను. సో అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఇది అన్నమాట ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.